మైలార్ దేవపల్లిలో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. 50 మంది పోలీసు బలగాలతో అర్ధరాత్రి సెర్చ్ ఆపరేషన్ కొనసాగింది. శాస్త్రీపురం, అక్బర్ కాలనీ, ఒట్టేపల్లి, మహమ్మదియా కాలనీ, ఓవైసీ కాలనీలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంటింటికి వెళ్లి పోలీసులు బలగాలు జల్లెడ పట్టారు. 8 మంది రౌడీ షీటర్ల ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. వారి గుర్తింపు కార్డులు పరిశీలించారు. గంజాయిపై పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. గంజాయి సేవించడం, తరలించడంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అర్ధరాత్రులు రోడ్లపై తిరిగే వారి తాట తీశారు. ప్రతి వాహన పత్రాలను క్షుణ్ణంగా తనిఖీ చేపట్టారు. ఓ ఆటో నిండా నిషేధిత గుట్కా ప్యాకెట్స్ గుర్తించి షాక్కు గురయ్యారు. ఆటోతో పాటు గుట్కాను సీజ్ చేశారు. షేక్ మహమ్మద్ అనే ఆటో డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుట్కా ప్యాకెట్స్ ఎవరి కోసం తరలిస్తున్నారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నారు. ఎప్పటి నుంచి గుట్కా ప్యాకెట్స్ వ్యవహారం నడుస్తుంది అన్నదానిపై ఆరా తీస్తున్నారు. అర్ధరాత్రి రోడ్లపై తిరిగినా మద్యం, డ్రగ్స్ సేవించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిజామాబాద్లోని బైపాస్ రూట్లో గంజాయి పట్టుబడింది. ఓ ఖాళీ స్థలంలో గంజాయి విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు దాడి చేశారు. 6 కిలోల ఎండు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. 2 రోజుల వ్యవధిలో ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు 9 కిలోల గంజాయి పట్టుకున్నట్లు సమాచారం. ఇక తాజాగా పెద్దపల్లి జిల్లా మంథని మున్సిపల్ పరిధిలోని బోయినపేటలో 60 మంది పోలీసులతో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఇంటింటికి తనిఖీలు నిర్వహించి ఇంట్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల వివరాలను సేకరించి అనుమానితులను ప్రశ్నించారు. ఈ కార్డన్ సెర్చ్ లో ఎలాంటి సర్టిఫికెట్లు లేని 56 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలను సీజ్ చేశారు పోలీసులు.